రాజమహేంద్రవరంలో పాత నోట్లను మారుస్తున్న 10 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 1,16,35,000 రూపాయల పాత నోట్లు మరియు 55,000 కొత్త నోట్లు, 1 కారు, 10 మోటార్సైకిళ్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి రాజకుమారి మీడియాకు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో రద్దయిన నోట్లను కమిషన్ పద్ధతిలో మారుస్తున్న ముఠాను పట్టుకుని విచారించారు. హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సత్యసాయి అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ 203లో దాడి చేశామన్నారు. ఇందులో రాజమహేంద్రవరానికి చెందిన గుడ్ల తారక ప్రసన్న కుమార్, రాయుడు నాగకుమార్, సోమి జగదీష్, వడ్రాసి వీర వెంకట సత్యనారాయణ, యమగిరి చిరంజీవి, కోటిబాబు, తోరం శ్రీనివాసరావు, నిడిగట్ల గ్రామానికి చెందిన మేడిశెట్టి శివరాం, ఉండ్రాజవరానికి చెందిన కడలి శ్రీరామ్ చంద్రమూర్తి, కొవ్వూరుకి చెందిన ముసునూరు తేజోలక్ష్మి నారాయణ ప్రసాదులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. సత్యదేవి అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు. అతని అతని ఫ్లాట్లో 10 మంది అనుమానాస్పదంగా 2-3 రోజుల నుంచి కలుస్తున్నారని, వాళ్ళ యాక్టివిటీ కొంచెం సస్పీషియస్గా ఉందని సమాచారం రావడం జరిగింది. అలాగే రద్దయిపోయినటువంటి ఓల్డ్ కరెన్సీ లావాదేవీలు ఏవో జరుగుతున్నట్టుగా అనుమానాస్పదంగా ఉందని చెప్పి సమాచారం రావడం జరిగింది. దాని మీదట బొమ్మూరు సీఏ నాగమోహన్ రెడ్డి, ఏజీఎస్ సిబ్బంది డిఎస్పి రామకృష్ణ ఆధ్వర్యంలో, దీని తర్వాత డిఎస్పి రమేష్ బాబు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మార్నింగ్ 8 గంటలకి రైడ్ చేయడం జరిగింది. ఆ ఫ్లాట్ రైడ్ చేసినప్పుడు వాళ్ళ పొజిషన్లో 16,35,000 రూపాయలు రద్దయిపోయినటువంటి ఓల్డ్ కరెన్సీ 1,000 నోట్స్, 55 లాక్స్, అదేవిధంగా 61 లాక్స్ 500 నోట్స్ వాళ్ళ పొజిషన్ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ 10 మందిలో రాయుడు నాగకుమార్ అనే అతని ఫ్లాట్లు ఇవన్నీ కూడా బ్యాగ్స్లో పూలప్ చేసి అమౌంట్ అంతా కూడా అక్కడ పెట్టి ఉంది. వాళ్ళని ఈ అమౌంట్ అంతా మీ దగ్గర ఎందుకుంది, ఎందుకు ఇంత పూలప్ చేశారు అని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసినటువంటి ఎన్ఆర్ఐస్ కొంతమంది ఉన్నారని, వాళ్ళ కోటాలో ఈ మంత్ 17 తారీఖు వరకు వీటిని ఎక్స్చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది, దానికోసమని ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ అమౌంట్ అంతా కూడా పూలప్ చేసినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ఈ అమౌంట్ ఎవరి ద్వారా చేస్తారు, ఏంటి అనేది, ఎక్స్చేంజ్ చేస్తారు అనే విషయాలన్నీ కూడా ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రైమర్ కేసు ఇన్ఫర్మేషన్ ప్రకారము దీన్ని అకరెన్స్ రిపోర్ట్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన ఓల్డ్ కరెన్సీ అంతటినీ తర్వాత ఇదంతా కూడా అకరెన్స్ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేసి, ఇది నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ కాబట్టి, ఇటీవల వచ్చినటువంటి 2017లో డిమానిటైజేషన్ తర్వాత వచ్చినటువంటి స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ యాక్ట్ 2017 ఉంది, ఆ యాక్ట్ ప్రకారము కోర్టు పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇంకా ఎవరైనా ఎక్యూజ్ ఉన్నారా అనేది దీనిలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా 10 మంది ఉన్నారు. దీనిలో రాయుడు నాగకుమార్, మేడిశెట్టి శివరాం, తర్వాత తారక ప్రసన్న కుమార్, జగదీష్, శ్రీరామ్ చంద్రమూర్తి, ఇంకా 5 గురు ఉన్నారు. మొత్తం 10 మంది ఉన్నారు. లక్ష్మీనారాయణ ప్రసాద్, తర్వాత వీర వెంకట సత్యనారాయణ, యామగిరి చిరంజీవి, గొల్లకోటి నాగేశ్వరరావు, తోరం శ్రీనివాస్ అని ఈ 10 మంది కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇందులో రాయుడు నాగకుమార్ అనే అతను మిగతా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ అందరిలోనూ కూడా ఈయన కాంటాక్ట్ చేసి 1 కోటి రూపాయలు మనందరం కనుక పూలప్ చేసుకున్నట్లయితే ఓల్డ్ కరెన్సీని దాన్ని ఏదో రకంగా ఎక్స్చేంజ్ చేద్దామని వాళ్ళందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో పోలీస్కి వచ్చినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళ పొజిషన్లో ఉన్న అమౌంట్ అందరినీ కూడా సీజ్ చేసి వాళ్ళని కస్టడీ. ఇవి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది, కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ సెక్షన్స్. ఇవి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దాని మీదట వాళ్ళు ప్రాపర్టీస్ అవన్నీ కూడా అసెస్ చేసి అమౌంట్ ఎందుకు అకౌంట్ పర్ కాలేదు ఇవన్నీ కూడా వాళ్ళ వే ఆఫ్
ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి సేకరించారండి వీళ్ళు డబ్బులు? ఈ జిల్లా నుంచి అండి, ఇతర జిల్లాల నుంచి కూడా? అంటే ఇవన్నీ కూడా వాళ్ళ డబ్బే. వాళ్ళు అకౌంట్ ఫర్ చేయకుండా వాళ్ళ దగ్గర ఉండిపోయినటువంటి డబ్బు. దీనికంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకు ముందు పే చేయలేదు. సో ఇదంతా కూడా అన్అకౌంటెడ్ మనీ అన్నమాట. వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు టైం ఉంది కాబట్టి అలా వేస్ట్ అయిపోకుండా ఆ మనీని మళ్ళీ ఏదో ఒక రకంగా దాన్ని పూలప్ చేసుకుని ఎక్స్చేంజ్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పూలప్ చేయడం జరిగింది. ఇదంతా వాళ్ళ డబ్బే, వాళ్ళ దగ్గర ఉన్నదే. పాత డబ్బు అంటే ట్యాక్స్ కట్టకుండా ఉండిపోయినటువంటి డబ్బు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొంత అమౌంట్ ఇన్కమ్ చూపించుంటారు, మిగతా అమౌంట్ చూపించుంటారు. అది ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీనిలో వాళ్ళ ఒక 5 బైక్స్, తర్వాత 5 సెల్ ఫోన్స్, ఒక వోక్స్ వ్యాగన్ మిల్టో కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ పొజిషన్లో ఉన్నటువంటి ఒక 55,000 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేసింది. థ్యాంక్ యూ.